విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ యువసేన ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మున్సిపాలిటీలోని పెద్దబొడ్డేపల్లిలో ఉన్న వృద్ధుల ఆశ్రమానికి వితరణ ప్రకటించారు. ముందుగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులకు పంచారు. 2 ఏసీలు, ఫ్రిడ్జ్, ఎలక్ట్రికల్ కుక్కర్ అందజేశారు. దీంతో పాటు ఆశ్రమంలో తలుపులు వంటి వాటికి మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా అయ్యన్న తనయుడు రాజేష్ మాట్లాడుతూ వేసవి కారణంగా వృద్ధులు వేడింతో ఇబ్బంది పడకుండా ఏసీలను అందించినట్లు పేర్కొన్నారు. విజయ్ యువసేన సభ్యులు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని రాజేష్ కోరారు. ముందుగా అందరి వసంతాలు టీడీపీ పూర్తి చేసుకున్న సందర్భంగా విజయ యువసేన తరఫున ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉందండి. ఈ సమ్మర్లోని, ఈ ఎండాకాలంలోని చాలా వేడిగా ఉందంటే విజయ యువసేన తరఫున యూత్ మొత్తం అందరూ కలిసి 2 ఏసీలు, ఒక ఫ్రిడ్జ్ రేపు ఎల్లుండి వస్తుంది, ఫ్రిడ్జ్ కుక్ ఒక ఎలక్ట్రికల్ కుక్కర్, మళ్ళీ ఓల్డ్ ఏజ్ హోమ్కి డోరు మొన్న పోయిందండి, డోర్ కూడా వేయించారు. ఈ సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరపాలని కోరుకుంటూ ఈ 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవన్నీ చేసినందుకు చాలా ఆనందకరంగా ఉంది. యువకులు మనకి ఇప్పుడు తెలిసిందే, ఇప్పుడు కూడా టీడీపీ తరఫు నుంచే ఉన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని యువకులకి ఎక్కువ మనం అందుబాటులో ఉంటే వాళ్ళు వచ్చేసి మనకి అందుబాటులో ఉంటారు. బేసిక్గా వచ్చేసి ప్రతి వార్డు నుంచి కూడా ఒక 20 మంది యువకుల్ని మొత్తం అంతా మనం పట్టుకొని మొత్తం అంతా కార్యక్రమాలు ఏమున్నా కానీ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటూ ఇవన్నీ ఉంటాయి. మనం ఖచ్చితంగా యువకుల్ని మాత్రం గట్టి పట్టుకోవాల్సిన మనతోనే ఉంటారండి. దాని నుంచి అయితే ఇంకేం లేదు. ఇప్పటికే మరి యువతలో ఒక లైనప్ తీసుకున్న టీడీపీలో యువతను ప్రోత్సహించాలా? రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు యువతతో చేయించాలి? యువతతో చేయించడం ప్రతి కార్యక్రమం కూడా ఇప్పుడు యువతకి ఉద్యోగాలు ఇస్తానన్నారండి. ఏ ఒక్క ఉద్యోగం కూడా లేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. జాబ్ క్యాలెండర్లో ఒకరికైనా ఉద్యోగం ఉందండి? ఉద్యోగాలు లేవు. యువతని నేను చెప్పిన యువతని వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మోసం చేసింది. ఇట్లా మోసం చేసింది యువతకి. అసలు యువతకి లేకుండా ప్రతి ఒక్కరు రేట్లు పెంచేశారు. ప్రతి ఒక్కరు అందరినీ కూడా రేట్లు పెట్రోల్ ధరలు తగ్గిస్తాను అన్నారు. పెట్రోల్ ధరలు కూడా పెరిగాయి, ఏం తగ్గించాడు? మళ్ళీ వచ్చేసి పెన్షన్ 3000 ఇస్తానన్నాడు, ఇప్పుడు వచ్చేసి 2500 ఇస్తున్నాడు. ఇలా ప్రతి ఇప్పుడు మోసపూర్వకంగానే అవుతుంది. ఏమంటున్నానంటే యువశక్తిని వచ్చేసి మనం గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. మన ఎవరు వివేకానంద ఒక్క మాట అన్నాడు, యువశక్తిని గట్టిగా పట్టుకోవాలి, యువశక్తి కానీ గట్టిగా ఉంటే మనం ఏవైనా సాధించవచ్చు అని చెప్పారు. మేము అదే పాటలో మేము అదే మార్గాన్ని నడుస్తాం అన్నమాట. నిన్న కాక మొన్న ఒక యూట్యూబ్ ఛానల్లో మీ కుటుంబంపై ఎమ్మెల్యే అనిచిత వ్యాఖ్యలు చేశారు, దాని మీద మీరేమంటారు? ఎవరండి ఎమ్మెల్యే? ఆయన వచ్చేసి ఆయన పోతుల మీద వ్యాఖ్యలు లేదు. ఎవడైనా ఆయనకు వచ్చేసి ఇప్పుడు కూడా పైగా వచ్చేసి అయిన పోతుడు నర్సీపట్నం అంటే అయిన పోతుడు ఊరు అంటారు, కానీ ఇలాగ ఎమ్మెల్యే ఊరా లేకపోతే ఇదా? అసలు ఎమ్మెల్యేది ఈ ఊరా? అసలు పక్క నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి ఏదో అదృష్టం చేత గెలిచాడు అంతే. అసలు ఆయన గురించి మాట్లాడి వేస్ట్ అండి. ఇంకా ఆయన ఉండేవాళ్ళు, ఆయన మాటలకి ఆయన చేసే చేతలకి ఏమైనా లింకప్ ఉందా? వేస్ట్ ఆయన గురించి మాట్లాడి. నాన్నగారు చేసిన అభివృద్ధి గురించి ఇప్పుడు నాన్నగారు చేసిన అభివృద్ధి జనాలకే తెలుసు కదండి. ఇంకోటి జనాలే సమాధానం చెప్తారు. 2800 కోట్లు నాన్నగారు తీసుకొని వచ్చారు అభివృద్ధి, ఓన్లీ అభివృద్ధి కార్యక్రమాలు. నేను ఏంటి సంక్షేమ ఏసీ కరెంటు ఇప్పటికే ఈ ఆశ్రమకి చాలా చేశారు, దీని మెయింటెనెన్స్కి ఏమైనా భవిష్యత్తులో ఏమైనా అంటే ఏమి కాదండి. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే మాకు విజయన్న యువసేన అంటే విజయన్న ఫాలోవర్స్ని రాజకీయ ఫాలోవర్స్ని మాకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే మేము మామూలు ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఎవరైనా సరే రైసు తర్వాత కొంచెం ఫుడ్ డొనేట్ చేస్తారు, కానీ ఈ సమ్మర్లో ఏంటంటే ఈ ముసలిళ్ళు అనేట వాళ్ళు ఏంటంటే కడుపు నిండా తిండి నిద్ర ఉండాలి. సో ఎంత మనం అమృతం తిన్నా సరే నిద్ర అనేది ఇంపార్టెంట్ కదా. సో ఈ నిద్ర అనేది ఎవరికైనా సరే మనమే 10 నిమిషాలు ఫ్యాన్ లేకపోతే చాలా అల్లాడిపోతాం.
అలాంటి టైంలో నాకు చూశాను. నేను ఆల్రెడీ వన్ మంత్ నుంచి సర్చ్ చేస్తున్నాను ఈ సరౌండింగ్ మొత్తం ఏంటి, ఎంతమంది ఉంటున్నారు ఏంటి, మొత్తం డేటా కలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. కలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది, జాతీయ అనాథాశ్రమం నైట్ షెల్టర్ అని అంటారు అన్నమాట దీన్ని. సో ఉన్న 20 మంది ఉన్నా సరే వీళ్ళు నైట్ టైం పడుకున్నప్పుడు సమ్మర్ ఇష్యూ ఉండడం వల్ల కరెంటు ప్రాబ్లం అది లేదు కాబట్టి ఏసీ అనేది పెడితే వీళ్ళు ఏం తిన్నా తినకపోయినా నిద్ర అనేది కంఫర్ట్గా ఉంటుంది కదా అన్న ఆలోచనతో మీ విజయనే ఫాలోవర్స్గా కొంతమంది డోనర్స్ నేను సహకరించి మేము ఇది చేయడం జరిగింది. డోనర్స్ పేర్లు అంటే వచ్చేసి ఆ కొండన్న ఏసీ ఒక ఏసీ 15,000 ఇచ్చారు. తర్వాత నా చుట్టూ అంటే అన్ని చుట్టూ ఉన్న వాళ్ళు రామచంద్ర గారు 2,000, ప్రదీప్ అన్న 2,000, ఇలా కొంతమంది శివకృష్ణ అన్న 2,000, కుమారనాయుడు అన్న 3,000, నేను ఒక 20,000 ఇలా వేసుకొని మేము వేసి తర్వాత ఒక డోరు తర్వాత ఎలక్ట్రికల్ కిచెన్ కుక్కర్ టైప్ అంటే కుక్ చేసేది. అంటే కరెంటు కొంచెం ఇబ్బంది ఉండదు కదండి, గ్యాస్ అయితే 2,000. ఇప్పుడున్న ప్రత్యేక నిత్యావసర పరిస్థితులు బట్టి దీన్ని మేము మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాం. మీరు ఏదైనా కొంచెం ఎలక్ట్రికల్ కుక్కర్ టైప్ మాకు ఇస్తే కొంచెం సేవ్ అవుతుంది. ఎలక్ట్రికల్ కుక్కర్ ఇచ్చాం, ఫ్రిడ్జ్ కూడా మేము ప్రొవైడ్ చేసాం. ఆ 3 డేస్లో వస్తుంది అన్నమాట ఆలోచనతోనే చేసాం. తర్వాత ఏంటంటే ఈ కరెంట్ అన్లిమిటెడ్ కదా అని చెప్పి ఏసీలు 16లో పెట్టుకోవడం కలలేదు. ఇది ఒక 24లో కండిషన్లో పెట్టాం. ఇది ఎంత చేసినా 24లో ఉంటుంది. మీకు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి చూసినా సరే 24-25 inches అది మామూలుగా ఉంటే మినిమం బ్యాలెన్స్ వస్తుంది అన్నమాట. అంటే మన జగన్మోహన్ రెడ్డి 200 యూనిట్ అన్నారు, ఆ 200 యూనిట్ అంటే ఎక్కువ కాదు, నెల నెల బిల్ చూసుకుంటే. కాబట్టి ఆయన మాట అలా తప్పారు కాబట్టి మీ మాట ఇందులోనే సరే ఫాలో అవుతారు అనుకుంటున్నాం. అంటే ఎవరన్నా అది రూరల్ పార్టీ వాళ్ళు ఎవరైనా అడిగితే, రూలింగ్ పార్టీ వాళ్ళు ఏదైనా మమ్మల్ని ప్రశ్నిస్తే దానికి కూడా మేము సమాధానం చెప్తున్నాం అన్నమాట. అంటే ఇబ్బంది లేకుండా 25 పాయింట్లో పెట్టి 25 కంప్యూటర్స్లో పెట్టి ఏసీ రన్నింగ్ చేయడం జరుగుతుంది. దీనికి ఒక పర్సన్ కూడా పెట్టాము, ఆయన ఏంటంటే ఆఫ్టర్నూన్ టైంలో వస్తాడు 12 గంటలకి, ఒక 1.5 అవర్లో ఉంచుతాడు. రిమోట్ కూడా ఆయన కంట్రోల్లో ఉంటుంది పోని. అంటే ఇప్పుడు ఏదైనా ఉన్నారు స్టాఫ్ కప్ చెప్తే స్టాఫ్ సాఫీగా వేసుకుంటారని ఒక ఆలోచన రావచ్చు ఎవరికన్నా, అలాంటి ఆలోచన కూడా రాకుండా మేము ఒక పకడ్బందీగా ప్లాన్ చేసాం అన్నమాట. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఒక 1.5 అవర్, నైట్ 9:30 to 10 ఒకటి వేసి ఫ్యాన్ లాంజ్ వదిలేస్తే మార్నింగ్ వరకు ఉంటారన్నమాట. సో ఈ ఆలోచన రావడం వల్ల దీంతో మేము ఇలా స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముందు మా వల్ల ఇంకేమంటే వీళ్ళకి డిన్నర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ నైట్ షెల్టర్ కింద ఓపెన్ అయింది, లంచ్ వరకు వెళ్ళారు, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్